ఒంగోలులోని సీతారామపురంలోని వృద్ధాశ్రమంలో వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ కేసీఎఫ్ యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంచారు. అనంతరం కొందరికి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఆ చీరలు మళ్ళా వాళ్ళని పంపించి మళ్ళా కట్టుకొని వచ్చి మళ్ళా కుర్చీల్లో కూర్చొని పెట్టి అందరి దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసాం మేము ఈరోజు. అందరి 25 మంది ఆడవాళ్ళ కళ్ళల్లో అంత ఆనందాన్ని వాళ్ళు పొందారంటే వాళ్ళు సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ చిన్న వయసులో వాళ్ళ పిల్లల్ని పెంచేటప్పుడు మా కన్న అప్పుడు పిల్లలు ఎంత ఆనందంగా మనం వాళ్ళని చూసుకున్నాము. ఆ ఆనందాన్ని మళ్ళీ ఇప్పుడు మన మనవాళ్ళ రూపంలో వచ్చి ఈ వాసవి క్లబ్ వాళ్ళు మనం చేశారని చెప్పి వాళ్ళ ఆనంద బాష్పాలు బ్రహ్మాండంగా బిడ్డలుగా వాళ్ళకి పాదపూజ చేసుకున్నాము, కనకాభిషేకం చేసాం. కాబట్టి వాళ్ళ ద్వారా మేము కూడా ధన్యులు అయ్యామండి. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పుచ్చిబాబు గారికి, వారి క్లబ్ వాళ్ళందరికీ కూడా సహకరించి ఇంత సేవా కార్యక్రమాన్ని చేసినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా ఈరోజు చాలా కార్యక్రమాలు చేశారు పొద్దున్నీ కూడా. ఒక కార్యక్రమం నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఆ దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోతే నాకు ఏది చేయాలనేది డౌట్ వస్తుంది. ఇది వాస్తవం, ఆ సాయినాథ కృప వల్ల నేను చెప్తున్నాను. ఇది చెయ్యి అని నా మనసుకు తోస్తే అది మంచి కార్యక్రమం కనుకైతే దాన్ని నిర్వహిస్తానని కూడా పోయినసారి నేను విశ్వేశ్వరకాలం మాతృవందనం కూడా అలాగే చేయడం జరిగింది. తర్వాత 6 లక్షలు